నమస్తే. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. గ్రామీణ విద్యార్థులందరూ ఉన్నత శ్రేణి విద్య అభ్యసించి భవిష్యత్తుకు బంగారు బాటలు పరిచేందుకు తమ ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు తీసుకుని రానుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సురేష్ మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్తో కలిసి ఎచ్చర్ల మండలం ఎస్ఎం పురం IIIT సందర్శించారు. ఇక్కడ విద్యార్థులతో కలిసి వనమిత్ర మనమిత్ర పేరిట మొక్కలు నాటిన మంత్రి అనంతరం IIIT భవన నిర్మాణ సముదాయాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆదిమూలం సురేష్ విద్యారంగాన్ని దేశంలో అత్యున్నత స్థానంలో నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సీదిరి అప్పలరాజు, గొర్రెల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, సాంకేతిక విద్యను అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క IIIT ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర విభజన తర్వాత ఇడుపులపాయ అలాగే నుజివీడు IIIలతో పాటు శ్రీకాకుళం, ఒంగోలు IIIలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు IIIలు ఏర్పాటు చేసి 4 సంవత్సరాలైనా కూడా ఇంకా భవనాల నిర్మాణం పూర్తి కాలేదు. విద్యార్థుల్ని ఒకచోట ఉండి చదివించే కార్యక్రమాలు కూడా జరగలేదు. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క IIIలని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేసిందో ఒకసారి గమనించాలి. RGKT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ కింద ఏవైతే ఈ యొక్క IIIలు నడిపిస్తా ఉన్నామో అందు నుండి 185 కోట్ల రూపాయలను మరి ఓట్ల కోసం పాటలు అనే తీరుగా మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ఎన్నికల ముందు ఈ యొక్క నిధుల్ని 185 కోట్ల నిధుల్ని డైవర్ట్ చేసి పసుపు కుంకుమ అనే కార్యక్రమానికి మరి వాడుకున్న పరిస్థితి కూడా మరి మేము గమనించడం జరిగింది. మరి దాని గురించి కూడా ఖచ్చితంగా పులంకషంగా